హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి జీవి టెక్నికల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక పీవీసీ ఆధార్ కార్డ్ని ఎలా అప్లై చేయాలో చూపించబోతున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ముందుగా ఈ పీవీసీ ఆధార్ కార్డు వల్ల యూజెస్ ఏంటో చూద్దాం సో దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అవేంటి అంటే సెక్యూర్డ్ క్యూఆర్ కోడ్ అలాగే హోలోగ్రామ్ కూడా ఉంటుంది అది జెన్యునా కాదా అని వెరిఫై చేయడం కోసం అలాగే గోస్ట్ ఇమేజ్ అండ్ మైక్రోటెక్స్ట్ కూడా దీంట్లో ఎంబడి చేస్తున్నారు సో ఇది ప్లాస్టిక్ కాబట్టి దీనికి జ్యూరబిలిటీ ఎక్కువ అలాగే సో ఇది మన డెబిట్ కార్డ్ సైజులోనే ఉంటుంది కాబట్టి మనం వ్యాలెట్స్లో ఎక్కడికైనా క్యారీ ఈజీగా చేయగలుగుతాము యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్తో పాటుగా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు మనం చెప్పాలంటే చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నారని సో ఒక స్పీడ్ పోస్టే ముప్పై నుంచి నలభై రూపాయల వరకు ఉంటుంది సో వీళ్ళు ఫిఫ్టీ రూపీస్లోనే ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్ తోటి జీఎస్టీ తోటి మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు డెఫినెట్గా ఇది మంచి ఆఫర్ డెఫినెట్గా అందరూ దీన్ని అవైల్ అనేది చేసుకోండి సో ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళి ఆధార్ లేదా యూఐడిఏఐనైనా టైప్ చేయండి సో ఇక్కడ యుఐడిఏ అఫీషియల్ సైట్ ఒకటి వస్తుంది సో దాన్ని ఓపెన్ చేయండి సో దాన్ని ఓపెన్ చేశాక ఇక్కడ మనకి బ్యానర్ కనపడుతుంది కదా ఈ బ్యానర్ మీద ఆధార్ కార్డ్ పీవీసీ అని ఉంది సో దాన్ని క్లిక్ చేసిన మనం అప్లై చేసే పేజీకి వెళ్ళిపోవచ్చు మై ఆధార్ అనే సెక్షన్లోకి వెళ్ళినా అక్కడ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని ఉంటుంది సో దాన్నైనా మనం క్లిక్ చేసి అప్లై అని చేయొచ్చు సో వన్స్ మీరు ఆప్షన్ని క్లిక్ చేశాక మీరు ఈ పేజీకి చేరుకుంటారు ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ కానీ వర్చువల్ ఐడి కానీ ఈఐడి కానీ ఇవ్వాల్సి ఉంటుంది నేనైతే నా ఆధార్ నెంబర్ని మాత్రమే ఇస్తున్నాను వన్స్ ఆధార్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చాని యాజ్ ఇట్ ఈజ్గా టైప్ చేసి సెండ్ ఓటీపీ అనే బటన్ని క్లిక్ చేయండి సో ఇప్పుడు మీ ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ వన్ టైం పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే సెక్షన్ ఉంది కదా సో ఈ బాక్స్లో ఎంటర్ చేయండి ఓటీపీని ఎంటర్ చేశాక ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయండి సో ఇప్పుడు మీకు ఇది మీ ఆధార్ డీటెయిల్స్ అంటే మీ ఫోటో నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అడ్రస్ అనేది మీకు డిస్ప్లే చూపిస్తుంది సో ఇవన్నీ ఓకే అన్నీ సక్రమంగా ఉన్నాయి అనుకున్నాక మనం ఇక్కడ మేక్ పేమెంట్ అనే బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏదైనా సరిగా లేవు అనుకుంటే మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి కానీ ఆన్లైన్లో కానీ ఆ డీటెయిల్స్ని ముందుగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ అన్నీ సరిగ్గా ఉన్నాయి కాబట్టి మేక్ పేమెంట్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను వన్స్ నేను మేక్ పేమెంట్ అనే బటన్ని క్లిక్ చేయగానే సో అది వచ్చేసరికి పేయూ సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది సో ఇది మర్చెంట్ అన్నమాట మధ్యలో పేమెంట్స్ని డీల్ చేయడానికి సో ఇక్కడ మనం కార్డ్స్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ యూజ్ చేసి ఈ ఫిఫ్టీ రూపీస్ని పే చేయొచ్చు నేనైతే ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేశాను సో ఇక్కడ మనకి డిఫరెంట్ యూపీఐ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో గూగుల్ పే ఫోన్పే పేటీఎం లాంటివి సో మన యూపీఐ ఐడి ఏదైతే దాన్ని మనం క్లిక్ చేసుకొని ఆ యూపీఐ ఐడి ఇచ్చి నెక్స్ట్ నొక్కాల్సి ఉంటుంది నెక్స్ట్ మన ఆ యూపీఐ అప్లికేషన్కి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా యూఐడి ఫిఫ్టీ రూపీస్ రిక్వెస్ట్ చేసింది అనేసి వన్స్ మనం ఆ పేమెంట్ చేయగానే ఈ సైటు యుఐడిఏఐ సైట్లోకి రీడైరెక్ట్ అయ్యి మనకి ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చేసి దాంట్లో కింద డౌన్లోడ్ పేమెంట్ రెసిప్ట్ అని కూడా చూపిస్తుంది అనమాట వన్స్ మనం ఆ డౌన్లోడ్ పేమెంట్ రెసిప్ట్ అనేది క్లిక్ అంటే మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఒక రిసిప్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో దీంట్లో మనకి ఎస్ఆర్ఎన్ నెంబర్ అని ఉంటుంది అంటే సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అనేసి సో ఈ ఎస్ఆర్ఎన్ నెంబర్ని యూజ్ చేసి మనం ఫర్దర్గా మన ఆధార్ ప్రింటింగ్ ఎక్కడ వరకు వచ్చింది అనేది కూడా మనం ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి